అసలు యేసుప్రభు ఖ్యాతి గురించి అసలు ఆయన ఎలా ప్రసిద్ధుడయ్యాడో చాలా మందికి తెలియదండి. ఏమండి ఆయన నమ్మిన వాళ్ళంతా కలిసి ప్రపంచాన్ని ఆయన నమ్మించారండి. అలా నమ్మించడానికి ప్రలోభాలు పెడతారండి క్రైస్తవులు. చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే ఏమండి క్రైస్తవులు యేసుక్రీస్తు నమ్మించడానికి ప్రలోభాలు పెడతారు, బలవంతంగా మత మార్పిడి చేస్తారు. బలవంతంగా మత మార్పిడి ఈ దేశంలో జరుగుతున్నాయి అన్న వాళ్లకు నా ప్రశ్న ఏమిటంటే అసలు యేసుప్రభు ఖ్యాతి గురించి అసలు ఆయన ఎలా ప్రసిద్ధుడయ్యాడో చాలా మందికి తెలియదండి. ఏమండి ఆయన నమ్మిన వాళ్ళంతా కలిసి ప్రపంచాన్ని ఆమె నమ్మించారండి. అలా నమ్మించడానికి ప్రలోభాలు పెడతారండి క్రైస్తవులు. చాలా మందిలో ఉన్న అపోహ ఏమిటంటే ఏమండి క్రైస్తవులు యేసుక్రీస్తు నమ్మించడానికి ప్రలోభాలు పెడతారు, బలవంతంగా మత మార్పిడి చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవ్యం అనేది మతం కాదు. క్రైస్తవులుగా మనం కూడా అండి మాట్లాడేటప్పుడు క్రైస్తవ్యాన్ని ఒక మతంగా మాట్లాడే అలవాటు చాలామందిలో ఉంది. బాప్తిజం తీసుకున్నవాడు ఎవరైనా తీసుకున్నాను అనుకోండి, వీళ్ళు ఏమంటారు తెలుసా అండి, మేము మతం పుచ్చుకున్నామండి. ఏం పుచ్చుకున్నాం? మేము మతం పుచ్చుకున్నామండి. మతం పుచ్చుకున్నావా? క్రైస్తవ్యం మతమా? ఎవరు చెప్పారండి? నువ్వే తప్పు మాట్లాడుతున్నావు, అది మతం కాదు. మార్గం, క్రైస్తవ్యం ఏమిటి? మార్గం, ప్రభువు ప్రతిష్ఠించిన మార్గం. యేసు నేనే మార్గం. యేసేమన్నాడు? నేనే మార్గం. క్రీస్తు మార్గమును గురించి ఆ దినములలో చాలా అల్లరి కలిగింది. అదే అపొస్తలకార్యాలు 19వ అధ్యాయం. మార్గం 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 అని బైబిల్ చెప్పిందే తప్ప ఎక్కడ మతం అనలేదు. కానీ క్రైస్తవులుగా వాళ్ళు మన వాళ్ళకి అవగాహన లేక మతం 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 అంటుంటే మిగిలిన వాళ్ళు ఏమంటారు, ఏమంటే బలవంతంగా వాళ్ళ మతంలోకి మార్చుకుంటున్నారండి. అది మతం కాదు నాయన, ఒక వే మార్గం. బలవంతంగానా అంటే ఎలాగా? బలవంతంగా అంటే రెండు కార్యక్రమాలు. ఒకటి, ఆశలు చూపించి ప్రలోభాలకు గురి చేసి. అంటే అర్థం ఏంటంటే, ఇదిగో దేవుణ్ణి నమ్ముకో, మా చర్చి నుంచి నీకు బట్టలు ఇస్తాం, మా చర్చి దగ్గర నుంచి మీకు ఏమైనా స్టైఫండ్ లాంటివి ఇస్తాం, మీ పిల్లలకు ఉచితంగా విద్య చెప్పిస్తాం, చదువు చెప్తాం, లేదంటే మీకు ఇల్లు కట్టిస్తాం. ఇలాంటి ప్రలోభాలకు గురి చేసి క్రైస్తవులకు మారుస్తున్నారని కొంతమంది అభిప్రాయం. ఇక మరొకటి ఏంటంటే, భయపెట్టి అంటే దేవుణ్ణి నమ్ముకోకపోతే నువ్వేదో అయిపోతావు, శాపం వస్తుంది, మా ప్రభువును భయపెట్టడం, భయభ్రాంతులకు గురి చేసి మారుస్తున్నారు అనే ఒక నింద మన మీద ఉంది. బలవంతంగా ప్రలోభాలకు, ఇదంతా బలవంతం అని అంటే ప్రలోభాలకు గురి చేయటం ద్వారా బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు. ఏమండి ఒక్క మాట అయితే నేను మనం అంగీకరించక తప్పదు. ఎందుకంటే కొంతమంది అంటే వందలో ఒక్కరో ఇద్దరో ఇలాంటి తప్పులు చేస్తున్నారు. ఇలాంటి తప్పులు చేసే వాళ్ళు అస్సలు లేరు అనడం లేదు, ఒకరో ఇద్దరో ఉన్నారు వందకి. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు నమ్ముకోండి, మీ దగ్గర మీ పిల్లల్ని మేము చదివిస్తామను, లేదంటే మీరు చర్చికి వస్తే పలానా బట్టలు ఇస్తామను, లేదంటే మీకు ఇల్లు కట్టిస్తామను చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా అండి నిజం చెప్పాలంటే బలవంతంగా మార్చట్లేదండి. వాళ్ళు కూడా బలవంతంగా మార్చటం లేదు. పేదవాళ్ళు కనుక సహాయం చేయాలనుకుంటున్నారు, పేదవాళ్లకు సహాయం చేయాలనుకుంటున్నారు. ఎనీవే అసలు మనం వాళ్ళకి ఏ ఆశ చూపకుండా ఉండాలి. ఎక్కడ జరుగుతుందండి ఇది? ఎక్కడో ఒక చోట రెండు చోట్ల జరుగుతుంది. కొన్ని వేల సంఘాలు ఉన్నాయి భారతదేశంలో, లక్షల సంఘాలు ఉన్నాయి భారతదేశంలో. ఎవరో ఒకళ్ళిద్దరు చేసే తప్పుల్ని క్రైస్తవ్యం మొత్తం మీద రుద్దకూడదు. ఓకే, రైట్, ఆలోచన చేద్దాం. ఏదో ప్రలోభాలకు గురి చేసి, ప్రలోభ పెట్టి, ఆశలు చూపించి బలవంతంగా వారి మతంలోనికి మారుస్తున్నారంటే యేసుప్రభువుని నమ్మేలా చేస్తున్నారు. అలా చేయటం వల్లనే ప్రపంచవ్యాప్తం అయిపోయింది క్రైస్తవ్యం. ఇది కూడా ఎవరు తీసుకొచ్చారంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇలాంటి భావజాలం ఈరోజు చాలా మందిలో ఉంది. అలాంటి వారికి మనం వివరణ ఇవ్వాలి. ఎందుకంటే యోధా గారు అదే అన్నాడు. ఏమన్నాడు? భక్తిహీనులైన పాపులు ఆయనకు విరోధంగా చెప్పిన ప్రతి మాట, ప్రతి తప్పుడు మాటను గురించి వారిని ఒప్పించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? క్రైస్తవుల మీద ఉంది. ఒకసారి మళ్ళీ ఆ మాట చదువుదాం, మనం పూర్తి చేయలేదు ఆ మాట ఇందాక. యోధా పత్రిక 15వ వచనం కంటిన్యూ చేస్తున్నాం. భక్తిహీనులైన పాపులు దేవునికి విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి వారిని ఒప్పించాలి. నాయనా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, విరోధంగా మాట్లాడుతున్నావు అని వాళ్ళని ఒప్పించి వాళ్ళని మార్చడానికి ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాడట. దేవునిని గురించి తప్పుగా మాట్లాడుతున్నావు గనకనే దేవుడట వేవేల పరిశుద్ధుల పరివారాన్ని సిద్ధపరిచాడు. పరివారం అంటే సైన్యం అనే అర్థం. పరివారం అంటే ఏంటి? సైన్యం. వేవేల పరిశుద్ధుల పరివారం ఎక్కడుంది? అది ఎక్కడ ఉండడం ఏంటండి? ఇదిగో మీరంతా ఎవరు? గనుక
ఏమండి క్రైస్తవ్యం విస్తరించడానికి కారణం ఏవో ప్రలోభాలకు గురి చేసి ప్రపంచం అంతటిని ఒప్పించారండి? నో, అది అసంభవం అండి, అది జరగదండి. ఎలాగో చెప్పనా, యేసుక్రీస్తు ఎవరు, అసలు ఆయన ప్రారంభం ఏంటి, అసలు ఆయన ప్రారంభం ఎక్కడ అని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమండి, ఆయన పుట్టినప్పుడు ఎక్కడ పరుండ పెట్టాలో కూడా తెలియనంత అగమ్యమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. ఎక్కడ పడుకోబెట్టారు యేసు ప్రభుని, ఎక్కడ పడుకోబెట్టారండి? పశువుల తొట్టిలో. ఏం వాళ్ళకి ఇల్లు లేదా అక్కడంటే? లేదు. ఎందుకంటే ఆయన పెద్ద జమీందారి కాదు, పెద్ద ధనవంతుడు కాదు, పెద్ద రాజు కాదు, రాజకుటుంబంలో పుట్టలేదు. వాళ్ళ వంశంలో మా తాతలు ముత్తాతలు రాజులే, కానీ ఇతనెవరు? వడ్రంగి పని ఎవరిది? యోసేపుదే పని, పేదవాడు. అందుకే అతనికి స్థలం లేదు, ఇల్లు లేదు అక్కడ. అంటే కనీసం పుట్టినప్పుడు ఒక ఇంటిలో మంచి వాతావరణంలో ఉంచడానికి కూడా లేనంత లేమిలో ఉన్నాడండి ఆయన, రిక్తుడు. పోని కుటుంబ నేపథ్యం వడ్రంగి వాడు, పోని పెరిగిన ప్రాంతం నజరేత్ అనేటువంటి దొంగలు హంతకులు తలదాచుకునే ప్రాంతం అది, అక్కడ పెరిగాడు. అలాంటి సాధారణమైన ఒక వ్యక్తిని ఓ 12 మంది అనుసరించారు. అంతేగా, వేల మంది వచ్చారు, కానీ వాళ్ళు వచ్చారు, ఆయన పెట్టిన రొట్టెలు తిన్నారు, ఆయన వల్ల స్వస్థతలు పొందారు, వెళ్ళిపోయారు. కానీ చివరికి ఆయన కోసం నిలబడింది ఎంతమంది? 12 మంది నిలబడ్డారు. ఆ 12 మందే ప్రపంచానికి క్రీస్తుని తీసుకెళ్లారు. రైట్. ఒక 12 మంది ఆయన కోసం ఎందుకు నిలబడ్డారు, ఎప్పుడైనా ఆలోచించారా? ఈ 12 మందికి యేసు ప్రభు ఏమైనా ఇచ్చాడా? ఇచ్చాడా? ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి, ఏమిచ్చాడు? 14వ వచనం ఏమిచ్చాడో చూడండి. వారికి నీ వాక్యం, ఏమన్నా ఆస్తులేమి ఇవ్వలేదండి, వాక్యమే ఇచ్చాడు. యేసుప్రభు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి ఏం చేతులు పెట్టలేదా? ఏమీ పెట్టలేదు. బంగారం ఇవ్వలేదు, వజ్రాలు ఇవ్వలేదు, దానం ఇవ్వలేదు, వెండి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. వీళ్ళ దగ్గర ఏమి లేదు. ఏమిచ్చాడయ్యా మీ ప్రభు అంటే, ఇదిగో పుస్తకం చూపిస్తున్నారు, నాకు వాక్యం ఇచ్చాడు. యేసుక్రీస్తు ఇచ్చిన ఆస్తి ఏంటి అంటే వాక్యం. ఆ వాక్యాన్ని చేతబట్టి వెళ్ళారంతేనండి. రైట్. ప్రలోభ పెడుతున్నారని నువ్వు అన్నావే, ప్రలోభ పెట్టే అవకాశం ఎక్కడుంది? వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఏమంటే క్రీస్తును నమ్మిన వాళ్ళు ఎంతమంది తెలుసా? ఎవరెవరు నమ్మారో తెలుసా? క్రీస్తు శకం 302లో కాన్స్టంటైన్ చక్రవర్తి క్రీస్తును అంగీకరించాడు. ఎవరైనా? ప్రపంచాన్ని ఏలుతున్న రోమా సామ్రాజ్యంలోని ఒక చక్రవర్తి కాన్స్టంటైన్. నేను అడుగుతాను, ఎవరో రోడ్డు మీద బొత్తిగా, ఎవరో ఎవరో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఓ పేదవాడిని చూసి నువ్వు రా, నేను చెప్పే ప్రభువుని నమ్ముకో, నీకు బట్టలు ఇస్తాను, లేదా ఈ పూట తిండి పెడతాను, లేదా నేను నీకు ఒక ఇల్లు కడతాను, ఒక ఆశ చూపించి ఒక పేదవాడిని మార్చాడు అంటే నమ్మడానికి అవకాశం ఉంది. కాన్స్టంటైన్ రాజుకి ఏ ఆశ చూపించి మార్చారండి వీళ్ళు? నా ప్రశ్న, బలవంతంగా మత మార్పిడ్లు ఈ దేశంలో జరుగుతున్నాయి అన్న వాళ్లకు నా ప్రశ్న ఏమిటంటే, కాన్స్టంటైన్ చక్రవర్తి మారాడు, ఎందుకు మారాడు? వీళ్ళు బట్టలు ఇచ్చారా కాన్స్టంటైన్ రాజుకి? బంగారం ఏమైనా ఇచ్చారా? ఏమండి రాజుకి ఇచ్చేంత అంత సొమ్ము ఉందా వీళ్ళ దగ్గర? అంత మూట అమూల్య ఉందా వాళ్ళ దగ్గర? కాన్స్టంటైన్ చక్రవర్తి ప్రపంచాన్ని ఏలుతున్నాడు. ఆ రోజు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, అన్ని దేశాలపైన రాజు ఇత్తనం. ఆయనకి ఇవ్వడానికి వీళ్ళ దగ్గర ఏం లేదండి. ఇచ్చేంతగా చిన్నవాడు ఆయన కాదు, ఇచ్చేంత గొప్పవాళ్ళు వీళ్ళు కాదు. మరి ఆయన ఎందుకు మారాడు? ఎందుకు మారాడు అంటే నువ్వు అంటున్న తప్పనమాట, ఆయన మార్చడానికి ఇచ్చేంత డబ్బు వీళ్ళ దగ్గర లేదు. ఇకపోతే బలవంతంగా అన్నావు చూసావా, భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి, అది కూడా తప్పే. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారండి మన దేశాన్ని? 200 సంవత్సరాలు. 200 సంవత్సరాలు పరిపాలించితే వాళ్ళు నిజంగా అండి తల మీద తుపాకీ పెట్టి మారమంటే ఎప్పుడో మారిపోయేవాళ్ళు అండి. ఇప్పుడు మోడీ గారు గవర్నమెంట్ జరుగుతుంది, బీజేపీ గవర్నమెంట్, బీజేపీ వాళ్ళటువంటి వాళ్ళ ఎక్కువ మంది ఒక ఏమంటారు దాన్ని, డిమాండ్ ఏంటంటే నెక్స్ట్ అండి మన రాజ్యాంగాన్ని మార్చాలండి. డిమాండ్, రాజ్యాంగాన్ని మార్చాలి, ఈ దేశం అంతా ఒకే మతం కలిగినటువంటి దేశంగా ప్రకటించాలండి. నెక్స్ట్ మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ గెలిస్తే ఏమో తీసుకురావచ్చు చట్టాన్ని తీసుకురావచ్చు. నేనేమంటారంటే, ఆఫ్టర్ ఆల్ ఒక 15 సంవత్సరాలు అధికారం అంతే కదండి, 10 ఏళ్ళు ఉన్నారు, నెక్స్ట్ గెలిస్తే 15 ఏళ్ళు పరిపాలనలో ఉన్న నీకు దేశం మొత్తాన్ని ఒకే మతం కిందకు తీసుకురాగలిగిన సమర్థత సామర్థ్యం ఉంటే 200 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకు ఉండదా? ఉంటుందా? ఉండదా? మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? అలాగని నేనేం బ్రిటిష్ వాళ్ళని సమర్థించటం లేదు. ఇలా మాట్లాడితే చాలామంది మీరు బ్రిటిష్ వాళ్ళకి తొత్తులండి అంటున్నారు. బ్రిటిష్ వాళ్ళకి తొత్తులవా? నిజం మాట్లాడుతున్నాను. ఆ రోజు వాళ్ళకున్న ఫిరంగులు, వాళ్ళకున్నటువంటి తుపాకులు, వాళ్ళకున్నటువంటి సైన్యం ప్రపంచ దేశాలను జయించారు కదా బ్రిటిష్ వాళ్ళు. నిజంగా బలవంతంగా మార్చడం అంటే బ్రిటిష్ వాళ్ళు ప్రతి వాడి నెత్తి మీద తుపాకీ పెట్టి చంపేస్తామని ఉంటే, నిజంగా బలవంతంగా మార్చడం అంటే అది. ఈరోజు మాట్లాడడానికి ఇక్కడ ఉన్నవాడు ఎవడు ఉండేవాడు కదా, మీ తాత ముత్తాతలు ఏమయ్యేవాళ్ళు, క్రైస్తవులు అయి ఉండేవాళ్ళు.
ఈ దేశం ఏమై ఉండేది? ఈ దేశమే కాదు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన ఎన్ని దేశాలు ఉన్నాయి, అన్ని దేశాలు ఏమయ్యేవి? బలవంతం అనేది జరగలేదు అనడానికి నేను చెప్తున్న ఎగ్జాంపుల్ ఇది. ప్రలోభాలకు గురి కావడం అనేది జరగలేదు అనడానికి నేను చెబుతున్న ఎగ్జాంపుల్ ఇది. ప్రలోభాల వలన క్రైస్తవ విస్తరించలేదు, బలవంతం చేయడం వలన క్రైస్తవ్యం విస్తరించలేదు. క్రీస్తు ఆయన మాటలో ఉన్న మహత్తు, ఆయన జ్ఞానంలో ఉన్నటువంటి ఐశ్వర్యం ఈ ప్రపంచాన్ని మార్చేసి మృగాన్ని మనిషిగా మార్చేంత జ్ఞానం ఆయన మాటల్లో ఉందండి. ప్రపంచ దేశాలను మార్చేంత ఉన్నతమైన జ్ఞానం ఆయన మాటల్లో ఉంది. ఆయన వాక్యే గొప్పది. ప్రపంచ దేశాలను ఆకర్షించింది ఆయన జీవితం, ఆయన వాక్కు. బలవంతంగా ఎవరు మారరండి, బలవంతంగా ఎవరిని మార్చలేమండి. ఈరోజు కోట్ల మంది ప్రపంచంలో క్రీస్తును విశ్వసిస్తున్నారు అంటే ఆయన మాట, ఆయన మాటకున్న పవర్, శక్తి క్రూర మృగాల లాంటి మనుషులను కూడా ఉత్తములుగా మంచివాళ్ళుగా మారుస్తున్నాను. ఎన్ని సంఘటనలు ఉన్నాయో తెలుసా చరిత్రలో? ఎన్ని సంఘటనలు ఉన్నాయో తెలుసా? ఎన్ని సంఘటనలు! అలా పునాది వేసుకుంటూ వచ్చింది క్రైస్తవ్యం, అలా పునాది వేసుకుంటూ వచ్చింది. ఎప్పటికీ ప్రపంచంలో నిలబడే ఉంది. చాలామంది ఇది గెట్టక చివరికి క్రీస్తు అనే ఒక క్యారెక్టరే కల్పన అండి. అలాంటి క్యారెక్టర్స్ ఈ భూమి మీద లేదండి. కొంతమంది కల్పించి రాసినటువంటి ఒక కట్టు కదండి. ఓకే, కాసేపు అలాగే అనుకుందాం. అదెంతవరకు నిజమో, దాని వ్యవహారం ఏంటో కూడా చూద్దాం ఒకసారి. నిజంగా యేసుక్రీస్తు అనేటువంటి ఈ కథనం ఉందా లేదంటే, ఇది ఈ పాత్ర ఉందా, ఇది కట్టు కథే అయితే ఎలా ఉంటుందో చెప్పనా? మన పిల్లలు కార్టూన్ బొమ్మలు ఉంటాయి చూసారా, ఈ మ్యాన్ అని, సూపర్ మ్యాన్ అని, ఇంకా స్పైడర్ మ్యాన్ అని, బ్యాట్స్మ్యాన్ అని, అంటే గబ్బిలం మనిషి, రకరకాల ఈ క్యారెక్టర్లతో ఈ ఏమంటారు వీటిని, కార్టూన్ నెట్వర్క్. పిల్లలు వాటిని చూసేసి మా హీరో, వీడు మా హీరో, వీడు మా హీరో, వీడు మా హీరో అంటుంటారు. ఇంకా చెప్పాలంటేనండి, కొంతమంది పిల్లలు బిల్డింగ్ల పైన దూకేసి స్పైడర్ మ్యాన్ వచ్చి కాపాడతాడని. న్యూస్ అండి ఇది, నిజంగా జరిగింది. ఎందుకంటే ఆ కార్టూన్ నెట్వర్క్లో పిల్లలు బిల్డింగ్ల మీద నుంచి పడిపోతుంటే స్పైడర్ మ్యాన్ అని అరిస్తే వాడు వచ్చేసి ఇలా విసురుతాడు. అలా నిజంగా జరుగుతుందేమో అనుకుని పాపం పిల్లలు బిల్డింగ్ల మీద నుండి దూకి చచ్చిపోయిన ఉదంతాలు ఉన్నాయి, న్యూస్లో వచ్చేవి. పిల్లరా, ఆ చిన్న పిల్లలు ఆ వయసుకి ఆ క్యారెక్టర్లు నిజంగా ఉన్నాయని అనుకుంటారు, అనుకొని భ్రమపడతారు. కొంతమంది అయితే మా హీరో అంటారు. రైట్, పిల్లలు, అదే పిల్లలకు వయసు వచ్చిన తర్వాత మంచి చెడులో వివేచన తెలిసే వయసు ఒకటి వస్తుందిగా. 12 ఏళ్ళు వచ్చినాయి అంటే ఇది రైట్ ఇది రాంగ్ అని తెలిసిపోద్దిగా వాళ్ళకి. చిన్నప్పుడు ఈ హీమ్యాన్ లేదంటే ఈ స్పైడర్ మ్యాన్ నిజంగా ఉన్నారు అనుకున్నట్టుగా పెద్ద అయిన తర్వాత అనుకోడుగా. అలాగే కొన్ని కథలలో కొన్ని క్యారెక్టర్లు గొప్పగానే కనబడచ్చు లోకానికి, ఆ క్యారెక్టర్ని దేవుళ్ళుగా చేయడం చాలా కష్టం అండి, చాలా కష్టం. ఒక కథను సృష్టించి ఆ కథలో ఉన్న క్యారెక్టర్ని దేవుడిగా ప్రపంచాన్ని ఒప్పించటం చాలా కష్టం. అది మాట వరుసకు అనగలవేమో కానీ అది నిజ వాస్తవికతలోనికి వచ్చేసరికి జరగదండి, అది అసాధ్యం. అది ఈరోజు ప్రపంచంలో చాలామంది దేవుళ్ళను పెట్టుకున్నారు, దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకనాడు జీవించినటువంటి మనుషులు కావచ్చు, రాజులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఉన్న క్యారెక్టర్ ఏదో చోట ఉన్న క్యారెక్టర్. ఒక్కవేళ నిజంగా ఒకవేళ ఎవరో ఒక మంచి నవల ఒక చరిత్ర రాశారు, అందులో ఉన్న క్యారెక్టర్ను ఇతనే కావాలని గుడి కట్టాడు అనుకుందాం. ఎందుకంటే ఆ పిచ్చి కూడా ఉంది మనలోకి చాలామందికి. సినిమా హీరోయిన్లకు గుడి కట్టే చరిత్ర ఎవరికి ఉంది? తమిళనాడు వాళ్ళకు ఉంది. ఖుష్బు అనే ఆవిడ బతికే ఉంది, ఆవిడకు గుడి కట్టారు. మన ఆంధ్రాలో ఆంధ్రాలోనే సమంతకి గుడి కట్టాడు ఒకడు. కథలో ఉన్న క్యారెక్టర్కి గుడి కట్టి కొంతమంది భక్తులను తయారు చేశాడు ఒకడు అనుకుందాం. కాసేపు అలాగే అనుకుందాం. ఏమండి దీన్ని ఎంతమంది అంగీకరిస్తారు? మీరు చెప్పండి ఎంతమంది అంగీకరిస్తారు? ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఒక స్పైడర్ మ్యాన్ గుడి కట్టేసి మహబూబ్ నగర్లో, స్పైడర్ మ్యాన్ అంటే ఒక కథలో ఉన్నటువంటి క్యారెక్టర్ కదా, గుడి కట్టి పూజించండి అంటే ఎంతమంది వస్తారు? సరే, మరీ బలహీనులైన వాళ్ళు ఒక రావచ్చు కొంతమంది, లేదా నీకు ఇష్టమైన వాళ్ళు నీ ఫ్యామిలీ వాళ్ళు రావచ్చు. ఫస్ట్ ఎవరు వస్తారంటే ఆ పిచ్చి నీకుంది కనుక నువ్వు నీ ఫ్యామిలీ వస్తారు. ఆ తర్వాత మీ ఫ్యామిలీ నుంచి బంధువులు ఎవరో ఒకళ్ళు ఇద్దరు వస్తారు. నువ్వు ఖచ్చితంగా నీ పిల్లల మీద రుద్దుతావు గనక నెక్స్ట్ తరానికి వచ్చేసరికి ఈ దేవుణ్ణి, ఏది స్పైడర్ మ్యాన్ అనే దేవుణ్ణి పెట్టినప్పుడే 100 మంది ఉన్నారు, నెక్స్ట్ తరం వచ్చేసరికి 200, నెక్స్ట్ తరం వచ్చేసరికి 300. ఆ ఫ్యామిలీయే, ఆ ప్రాంతమే. ప్రపంచమంతా నమ్మించే అవకాశం ఉందా అంటే లేదండి. ఎందుకు లేదంటే నీకున్న పిచ్చి అందరికీ ఉండదు. కానీ యేసుక్రీస్తు అలా కాదు. ఆయన అంగీకరించని ప్రాంతం లేదు, ఆయన అంగీకరించని జనం లేదు, ఆయన అంగీకరించని దేశం లేదు, ఆయన అంగీకరించని మనిషే లేడు. ఏమండి, ఒక కల్పనా కథలోని క్యారెక్టర్ని ప్రపంచం అంతా ఏం చెప్పండి నమ్మిస్తారు? ఏం చెప్పి నమ్మిస్తారు? అది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? ఆయన ఒక కల్పన అని నువ్వు పనికి మాలిన వాడిగా నెట్లో కూర్చొని నీ ఛానల్లో కూర్చొని నీ యూట్యూబ్ ఛానల్లో నీ ఛానల్లో నీ ప్రైవేట్ ఛానల్లో కూర్చొని చెప్తున్నావా? నేను అతనికి ఒక సలహా ఇచ్చానండి ముదిగొండ శివప్రసాద్కి.
ఎందుకంటే ఈయనట ఒక మంచి చారిత్రక నవల రచయితట. అసలు చరిత్రకి నవలకు సంబంధం లేదు. నవల అంటే కల్పన, చరిత్ర అంటే నిజం. మరి చారిత్రక నవల రచయిత అంటే ఏం అర్థం కాలేదు. ఆడా మగ అన్నట్టుంది. ఆడా మగ ఏదో ఒకటి ఉండాలి. ఆడా మగ అంటే చారిత్రక నవల రచయిత అంటే చరిత్రకు నువ్వు కొంత కలుపుతావని అర్థం. ఇతనికి నేను సలహా, నువ్వంత పండితుడు అయితే పాపం ముసలోడండి, 80 ఏళ్ళు దాటాయి. 80 ఏళ్ళు అనగానే అల్జీమర్స్ వ్యాధి వస్తుంది. తను ఏం మాట్లాడుతున్నాడో తనకి తెలియదు. ఎందుకంటే తను మాట్లాడుతూ అంటాడు, యేసు ప్రభు మేనమామ ఉన్నాడు బైబుల్లో అంటున్నాడు. ఎవరున్నారట? యేసు ప్రభు మేనమామ. నాకు తెలిసి ఆ క్యారెక్టర్ ఏం బైబుల్లో కనపడలేదు. మీకేమైనా కనపడిందా బైబుల్లో? మరి ఈయనకి ఎక్కడ తగిలిందా ఈ యేసు ప్రభు మేనమామ ఎవరా అని ఆలోచిస్తే, ఏమండి బేతనీయలో మరియా మార్తల సహోదరుడు ఎవరు? లాజరు. అదేనండి, 4 రోజులు సమాధిలో ఉన్నప్పుడు యేసు ప్రభు లేపాడే ఆ లాజరు. ఆ లాజరు అక్క చెల్లెళ్ళలో ఒక ఆవిడ పేరేంటి? మరియా. యేసు ప్రభు తల్లి పేరేంటి? పాపం ఈ ముసలోడికి బుర్రబోయి మైండ్ పోయి ఆ మరియా ఈ మరియా అనుకొని యేసు ప్రభు మేనమామ ఎవరు? ఇప్పుడు మరియ మార్తల సహోదరుని యేసు ప్రభుకి మేనమామం చేశాడు. ఇలాంటి వాడు యేసు ప్రభు గురించి ఒక మాట కామెంట్ చేయటం, పైగా అతని క్యారెక్టర్ చరిత్రలో లేదనడం, ముందు అతనికి బుర్రందో లేదో తెలియదు. పైగా ఏమంటాడు, ఒక పాస్టర్ కంటే ఒక పోపు కంటే నేనే బాగా చదివాను బైబిల్ అంటున్నాడు. తెలిసిపోతుంది బాగానే చదివాడు, బాగా చదివాడు అర్థమవుతుంది కదా. అతనికి నేను ఇచ్చే సలహా ఏమిటంటే, నువ్వంత గొప్ప చరిత్రకారుడు అయితే నీ పరిశోధన అంత గొప్పదైతే నోబెల్ కమిటీకి పంపించు నీ పరిశోధనని. నువ్వెందుకు మీ ఛానల్లో మీ వాళ్ళ దగ్గర డప్పు కొట్టుకుంటావు, మీ వాళ్ళ దగ్గర మేర్బని ఏమన్నా ఇస్తున్నారేమో, నోబెల్ కమిటీకి పంపించు. నువ్వంత గొప్పవాడువు కాదు వాళ్ళు తెలుస్తారు, నోబెల్ ప్రైజ్ ఇస్తారుగా. అసలు చరిత్ర ఏంటో తెలియదండి. ఇతను అంటాడు, ఏ చరిత్రకారుడైన యేసు ప్రభు గురించి చెప్తాడా చెప్పాడా? ఏ చరిత్రకారుడైన చెప్పాడా? ఏ చరిత్రకారుడు చెప్పలేదు. చరిత్రకారుడు అంటే ఇతని ఉద్దేశంలో లోకంలో చరిత్రకారులుగా గుర్తించబడిన వాళ్ళు చెబితే ఆయన గురించి చెప్పినట్టు, లేదా ఆయన ఉన్నట్టు లేకపోతే లేనట్టు. నేను ఒక మాట అడుగుతాను, ముదిగొండ శివప్రసాద్ని అడుగుతాను, మీ నాన్న ఉన్నాడా? ఉన్నాడు. మీ నాన్న కన్న నాన్న ఉన్నాడా? ఉన్నాడు. మీ నాన్నను కన్న నాన్నకు నాన్న ఉన్నాడా? ఏ చరిత్రకారుడైన వీళ్ళ గురించి రాశాడా? అయితే మీకు నాన్న లేడన్నమాట అని నేను అన్నా అనుకోండి, ఉంటాడా చస్తాడా? మీ నాన్న పాత్ర కల్పితం అన్నాం అనుకోండి. చరిత్రకారులు, యేసు ప్రభు చరిత్ర పురుషుడు, చరిత్రకారులు అన్న వాళ్ళు ఆయన గురించి చెప్పారు. అసలు చరిత్రకారులు ఎవరో నేను గత పాఠాల్లో చెప్పాను. బైబిలే ఒక చరిత్ర పుస్తకం, ఇది మత పుస్తకం అనడానికి నువ్వు నిరూపించాల్సి ఉంటుంది. ఇది మత పుస్తకం అన్నావంటే నువ్వు నిరూపించాలి. ఇది చరిత్ర పుస్తకం, శాస్త్రాతీత పుస్తకం అని ఎప్పుడో జయశాలి గారు నిరూపించేశారు. మేము ఎప్పుడు నిరూపిస్తూనే ఉన్నాం. బైబిల్లో ప్రతి మాట హిస్టరీ, బైబిల్లో ప్రతి సంఘటన శాస్త్రాతీతమైనది, శాస్త్రయుక్తమైనది. ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు చరిత్రలోని వ్యక్తి. చరిత్రలో వ్యక్తి అనడం కంటే అసలు చరిత్రకు ఆధారభూతుడు ఎవరు? ఆయనే. చరిత్ర ఆయన మీద ఆధారపడింది. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టాక క్రీస్తు శకంలో ఉన్న వ్యక్తి కాదు, ఆయన పుట్టక ముందే ఆయన ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. ఆయన పుట్టిన తర్వాత ఆయన చేసిన ప్రసిద్ధమైనటువంటి క్రియలు ఖండాంతరాలను దాటాయి. ఆయన ఆపడం ఎవరి తరము కాదు, క్రైస్తవ్యాన్ని ఆపడం ఎవడి తరము కాదు. దాన్ని అణచాలని ప్రపంచాన్ని వెళ్ళిన చక్రవర్తులే క్రైస్తవ్యాన్ని హింసించారు. తెలుసు కదా నీరో చక్రవర్తి లాంటి వాడు. ఎందుకంటే ఆయన కల్పిత వ్యక్తి కాదు. కల్పిత పాత్ర అయితే ప్రపంచం ఎప్పుడో మర్చిపోయేది, కల్పిత పాత్ర అయితే క్రైస్తవ్యం ఎప్పుడో ముగిసిపోయేది. బైబిల్ కల్పితం కాదు, బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు కల్పితం కాదు. ఆయన ఖ్యాతి ఇప్పటికే ఖండాంతరాలను దాటింది. నువ్వు భారతదేశంలో కూర్చొని యేసుప్రభు ప్రపంచాన్ని ఆపుదాం అనుకుంటే, ఉప్పెనలో దూసుకొస్తున్న సముద్రాన్ని అరచేత్తో ఆపాలనుకుంటే ఎలా ఉంటుందో, యేసుప్రభుని ఆపాలనుకుంటే అలానే ఉంటుంది.